नमस्ते, वेलकम बैक टू आवर चैनल बुसारी सिस्टर्स। वेदाश बेबी की डीपीटी बूस्टर डोस वेपिंचामंडी इंजेक्शन चूसारा अंटे बेबी सिचुएशन एला उंटुंदी मीतो शेर चेयडं कोसम ई व्लॉग तीसानंडी। कोंचेम सुदीक्ष पापन तीयमन्नानु इंजेक्शन चेपिंचेटप्पुडु చూసారండి పాపం ఎంతగా ఏడ్చిందో వేదాష్ బేబీ। బాధ అనిపిస్తుందండి కిడ్స్ అలాగా ఏడుస్తుంటే, కానీ తప్పదు కదండి, ఇవి కంపల్సరీగా వేపించాలి వ్యాక్సినేషన్. నేను గవర్నమెంట్ వ్యాక్సిన్సే వేపించానండి ఫస్ట్ నుండి వేదాష్ బేబీకి। 16 మంత్ వ్యాక్సినేషన్ అండి ఇది, డిపిటి అండి, డిపిటీ బూస్టర్ డోసు. అండ్ అలా లెక్కేశారు, హ్యాండ్కి కూడా వేశారండి. అండ్ ఏ విటమిన్ ఉంటుంది కదా, ఏ విటమిన్ కూడా వేశారు మౌత్లో, అది తీయలేదు, మిస్ అయింది. ఎవ్రీ 6 మంత్స్ కంపల్సరీగా వేపించాలండి. ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది గవర్నమెంట్ వ్యాక్సినేషన్, నేను రిమైనింగ్వి మా హోమ్ టౌన్లో అలా బేబీతో అలా అక్కడ ఉన్నప్పుడు పాపం చూసారండి, నా బంగారు పాప చిన్నారి తల్లి ఎలా ఏడుస్తుందో వేదాష్ బేబీ. కానీ చాలా పెయిన్ అనిపిస్తుంది కదా, వేసేంత వరకు ఏదో తెలియలేదు బేబీకి. అది తీసేటప్పుడు చాలా పెయిన్ అనిపించింది, నెక్స్ట్ భయపడింది హ్యాండ్కి వేసేటప్పుడు. అంటే పెయిన్ కదండి, ఎవరికైనా కిడ్స్ బాధపడతారు అంటే ఏడుస్తారు, పెయిన్ అనిపిస్తుంది కదా, ఎంతగా ఏడ్చిందో అండి. కానీ వెంటనే ఆపేసింది వేదాష్ బేబీ. అక్కడ నుండి అవుట్ సైడ్ వెళ్ళిన వెంటనే సనత్నగర్లో వేపించానండి వేదాష్ బేబీకి. మీరు దగ్గరలో ఉన్నవారు ఎవరైనా కానీ ఆ సరౌండింగ్స్లో ఉన్నవారు, బాలన్నగర్ కూకట్పల్లి అలా ఉండేవారు వెళ్ళొచ్చండి, అక్కడ వెళ్ళి వేపించుకోవచ్చు. మనం ఒకసారి వెళ్ళామనుకోండి ఎంటర్ చేపించుకుంటారు కదా, వాళ్ళే నెక్స్ట్ డోస్ మనం మిస్ చేసుకున్నా వెంటనే కాల్ చేస్తారండి వాళ్ళు, బిఫోర్ డోనే కాల్ చేసి రమ్మని చెప్తారు. చూసారండి ఇది బూస్టర్ డోస్ అండి డిపిటి. కొంచెం ఫీవర్ కంపల్సరీగా బేబీకి వస్తుంది, వాళ్ళు ఫీవర్ మెడిసిన్ ఇస్తారండి. చూసారు ఎలా ఉంది, నెక్స్ట్ డేకి నేను కొంచెం తీసాను బేబీకి, ఆ బిఫోర్ డే సాటర్డే వేపించానండి వేదాష్ బేబీకి 11 o'clockకి. కంపల్సరీగా ఫీవర్ వస్తుందండి, వెంటనే మనం సిరప్ వేయాలి వేదాష్ బేబీకి, ఎవరికైనా బేబీస్కి వేయాలండి. ఎందుకంటే మనం వెయిట్ చేసామనుకోండి టెంపరేచర్ హై అయిపోతుంది, కంట్రోల్ చేయడం చాలా కష్టమండి, స్మాల్ బేబీస్ కదా పాపం, వాళ్ళకి వెంటనే కంట్రోల్ అవ్వదు. అందుకోసమే వెంటనే వేసేసేయాలండి. మనకి పారాసిటమాల్ డ్రాప్ ఇస్తారు, వారు ఏది ఇచ్చారో మీతో చూపిస్తాను, అదే వేస్తున్నానండి నేను వేదాష్ బేబీకి. వెంటనే వచ్చిన వెంటనే ఒక 2 అవర్ మనకు అర్థమైపోతుంది బేబీ సిచ్యువేషన్, మనం వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ వేసుకోవాలి. అండ్ మనకి సిచ్యువేషన్ తెలుస్తుంది కదండి బేబీ ఎలా ఉందో. అది నెక్స్ట్ డే మార్నింగ్, నైట్ అంతా కొంచెం ఏడ్చిందండి బేబీ, ఆ లెగ్ అయితే చాలా పెయిన్ అనిపిస్తుంది. కానీ మనం కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఆ హాట్ ఐస్ క్యూబ్స్ పెట్టమంటారు, అవి పెట్టాలి. నాకు ఐస్ క్యూబ్స్ మనం పట్టుకుంటేనే ఎంత కూల్గా అనిపిస్తుందండి, ఇబ్బందిగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. కానీ కొంచెం హాట్ వాటర్ అలా పెట్టానండి బేబీకి, హాట్ వాటర్ ఇలా క్లాత్ పెట్టి దాని మీద పాపకు మనం పెట్టుకొని వేడి సరిపోతుంది అన్నట్టు వేయాలి. అలాగే బాతింగ్ అండి, నేను వెళ్ళేటప్పుడు హెడ్ బాత్ ఎప్పుడు ఎవ్రీడే చేపిస్తాం పాపకి హెడ్ బాత్, ఎందుకంటే మేము ఫస్ట్ నుండి అలాగే చేపిస్తాం మా కిడ్స్ అందరికీ. కోల్డ్ ఉంటే తప్పక మేము స్కిప్ చేయము హెడ్ బాత్, అలాగే చేసుకెళ్ళాను ఎందుకంటే డౌట్స్ ఉంటుందని చెప్తున్నానండి. అండ్ వచ్చిన వెంటనే ఫీవర్ వస్తుంది, అలా చేపించరేమో నేనైతే హాట్ వాటర్ చేపించానండి, అది చేపిస్తేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. వ్యాక్సినేషన్ వేపిస్తూ ఉంటాం కదండి, ఈ డ్రాప్స్ వారే ఇచ్చారు, ఎవరు డాక్టర్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు అదే డ్రాప్స్ తీసుకోండి. కానీ పాపం వేపించుకుందండి డ్రాప్స్, వేదాష్ బేబీ బాగా వేపించుకుంది. హాట్ వాటర్ ఎక్కువ ఆ లెగ్ మీద పడేలాగా అంటే ఎక్కువసేపు చేపించొద్దండి, బాతింగ్ ఫాస్ట్గా చేపించేసేయండి, చాలా రిలాక్స్గా ఉంటుంది, అప్పుడే చాలా రిలాక్స్గా ఉంటుందండి కిడ్స్కి. ఎవరికైనా కానీ తగ్గుతుంది కూడా, అలా గడ్డులాగా వచ్చేస్తుందండి. కొంచెం నెగ్లెక్ట్ చేసామనుకోండి అది ఎక్కువైపోతే 3-4 డే గుడ్ అని చెప్తుందండి, చాలా అప్రిషియేషన్ తీసుకుంటుంది వేదాష్ బేబీ, చాలా గుడ్ గర్ల్గా బిహేవ్ చేస్తుందండి పాప, వెంటనే వేపించుకుంటుంది, ఇబ్బంది పెట్టదు వేదాష్ బేబీ. కానీ బాధ అనిపిస్తుందండి అంతగా ఏడ్చింది. కానీ నెక్స్ట్ డేకి అంతా చూసారు కదండి, ఇది నెక్స్ట్ డే పాప, ఈ డే అంతా నార్మల్ అయిపోయింది, పెయిన్ లేదు, ఫస్ట్ డే వచ్చింది. మనం వెంటనే మేము వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా ఎవరమూ చేయమండి కిడ్స్ని, జస్ట్ షేర్ చేస్తున్నాం. మనం కొంచెం వెంటనే చేయకపోతే అక్కడ అలా వచ్చేస్తుంది, అప్పుడు ఆ పెయిన్కి తట్టుకోలేరు. చూసారు కదండి బాగా డిఫరెన్స్ అర్థమవుతుంది కదా అని షేర్ చేశాను. నెక్స్ట్ డేకి అసలు ఏం లేదండి,
ఆ ఫస్ట్ డేనే కొంచెం పెయిన్ అనిపిస్తుంది. వెంటనే హాట్ వాటర్తో బాతింగ్ చేయించడం, అక్కడ హాట్ వాటర్ పెట్టడం, ఐస్ క్యూబ్స్ పెట్టమంటారండి. నాకు నేను ఐస్ క్యూబ్స్ కంటే ఇలా హాట్ వాటర్ ఎక్కువ పెడతానండి, చాలా కూల్గా ఉంటాయి. ఎక్కువ క్రయింగ్ చేస్తూ ఉంది బేబీ, ఐస్ క్యూబ్ పెడుతూ ఉంటే చూసారండి బాగా ఆడుకుంటూ ఉంది. ఇంకా ఏమి ఇబ్బంది అనిపించట్లేదు. ఎక్కువ కూల్గా ఉంటే సాక్స్ వేసేసి అలా ఫుల్గా వేసేసి డ్రెస్ మంకీ క్యాప్ అలా వేసి పడుకోబెట్టేయాలండి నైట్ టైమ్స్. వెదర్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, అలా పెట్టేసేయండి. కొంచెం పెయిన్గా ఉంటుందని నేను తీసేసానండి బేబీకి. బేబీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మీతో షేర్ చేయడం కోసం ఇలా ఉంటుంది. ఏం చేశానండి, ఫస్ట్ డే అంతా పెయిన్ ఉంది అంతే, పాపకు బాగా ఏడ్చింది. నెక్స్ట్ డే అంతా చూశారు కదండి ఇంకా నార్మల్ అయిపోయింది. బిఫోర్ వ్యాక్సిన్స్ తెలుసు కదండి, ఎప్పుడూ స్కిప్ చేయకుండా వెంటనే వేసేసేయండి. సిరప్ లేకపోతే బేబీకి టెంపరేచర్ హై అవుతుంది, మనం కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. చూసారు కదండి, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.